తీసుకో వంది ఇచ్చి ఈ వంది చెయ్యి జాగ్రత్తనో మూడు వందలు ఇస్తే చెక్ చేసుకో అన్నాడు నువ్వు వందీయకుండానే ఇయ్యి అంటాడు ఇప్పుడు నీకెందుకు గుడ్ మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీబడి సార్ చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేసి విల్ స్టార్ట్ అవ్ అవర్ ప్రోగ్రామ్
గుడ్ మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో చాలా ఉత్సాహంగా అందరూ చెప్పిన టైంకి దాదాపు 30 మంది ఆన్లైన్. ఫెంటాస్టిక్ సూపర్. సో ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ నేను ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దాదాపు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా చాలా సోర్సెస్ నుంచి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకదానికోటి కనెక్టెడ్ ఓవర్లాపింగ్గా ఉండి వాటన్నిటిని కేటగరైజ్ చేస్తే దాదాపు ఓన్లీ 4 క్వశ్చన్లు మాత్రమే వచ్చినాయి. అండ్ 4 కేటగిరీ చెందిన క్వశ్చన్లే. అదే క్వశ్చన్ ఒకళ్ళు ఇలా అడిగారు, ఒకళ్ళు అలా అడిగారు, ఒకళ్ళు అట్టించి ఒకటి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఆన్ టోటల్గా దే ఆర్ మేజర్లీ 4 డిఫరెంట్ క్వశ్చన్స్. సో మీరు ఎవరైనా కొంతమంది కాస్త మీ యొక్క వీడియో ఆన్ చేస్తే నాకు కొంచెం మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగ్లో ఉంటారు, లేకపోతే ఎంతసేపు ఈ నల్ల నల్ల డబ్బాలతో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. రైట్. ఇక్కడ నాకు మీరు నాకు మీరు వాయిస్ ఆన్ చేసి మాట్లాడే అవకాశం లేదు, కంగారు పడకండి. మీరు ఏది మాట్లాడాలనుకున్నా నాతో చాట్ బాక్స్లో మాట్లాడాలి. అయితే నేను మిమ్మల్ని ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా అది ఎంతవరకు జనాలకి ఉపయోగకరం అనే దాని మీద మీ అభిప్రాయం ముందు కనుక్కునే ఉద్దేశంలో ఉన్నాను. ఇలా ఒక ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కానీ లేదా ఏదైనా ఒక లైవ్ షో జూమ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక లైవ్ షో వారానికి ఒక రోజన్నా ఒక గంట సేపు అన్నా పెట్టి మీతో మీకున్న చిన్న చిన్న డౌట్లు అంటే ప్రతిదానికి కాకుండా చిన్న చిన్న డౌట్ విచ్ కెన్ బి క్లారిఫైడ్ ఇన్ దిస్ 1 అవర్స్ టైం. అలా వారంగా అంటే రిలీజియస్గా ఎప్పుడు మీకు కావాలనిపించినప్పుడు లేదా నాకు కావాలనిపించినప్పుడు చేయడం కాకుండా రిలీజియస్గా వారానికి ఒక రోజు పెట్టుకుని ఫలానా రోజు ఫలాంటి టైంకి గంట సేపు లేదా 1/2 గంట సేపు 1/3 గంట సేపు ఉంటుంది ఇది అన్నట్టుగా మీకు క్యాలెండర్లో మీకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా, నాకు క్యాలెండర్లో నేను గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అలా చేస్తే బాగుంటుందేమో, బాగుంటుందా బాగోదా అనేది నా యొక్క ఆలోచన. మీ అభిప్రాయం ఏదైనా సరే ఒకసారి చాట్ బాక్స్లో మీరు నాకు టైప్ చేయండి. అప్పుడప్పుడు కాకుండా రిలీజియస్గా వారానికి ఒకరోజు ఫిక్స్డ్గా పెట్టుకుని ఒక ఫిక్స్డ్ టైంకి ఫిక్స్డ్గా అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ కావచ్చు లేదా నాకు తెలిసిన కొత్త కాన్సెప్ట్ కావచ్చు మాట్లాడటం కావచ్చు, మేజర్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే పెట్టడం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్పడం కంటే కూడా మీకు కావాల్సింది నేను చెప్పడం అనేది మీకు మరింత ఉపయోగకరమైన నా ఉద్దేశం. ఓకే, సో బాగుంది అని చెప్పి జనాలు అంటున్నారు. ఏ టైం అయితే బాగుంటుంది, ఏ రోజు అయితే బాగుంటుంది? సమ్వేర్ అరౌండ్ ఫ్రైడే 7 o'clock ఈవినింగ్, ఫ్రైడే 7 o'clock ఈవినింగ్ ఎలా ఉంటుంది? ఫ్రైడే 7 o'clock ఈవినింగ్ మీరు ఓకే ఓకే అంటే నాకు దేనికి ఓకే అంటున్నారో తెలియదు. మీరు కూడా దాన్ని ఫ్రైడే 7 o'clock అని టైప్ చేయండి. ఫ్రైడే ఇస్ మై డే, అదే దట్ ఈస్ ది రీజన్, దట్ ఈస్ ది రీజన్. ఫ్రైడే ఈవినింగ్ అనేది చాలా అద్భుతమైన రోజు, మనీ ఫ్లోకి చాలా అద్భుతమైన రోజు, దానికి చాలా కనెక్టివిటీ ఎందుకంటే ఫ్రైడే అన్నది. ఓకే, అది 7 o'clock 8 o'clock అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, కొంతమంది 7 అన్నారు, కొంతమంది 8 అన్నారు, కొంతమంది 7 అన్నారు, కొంతమంది 8 అన్నారు. సో మధ్య మార్గంగా ఐఎమ్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ అట్ ఫ్రైడే 7:30 p.m. మీరు ఒక అరగంట వెనక్కి రండి, మీరు అరగంట ముందుకెళ్ళండి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఫ్రైడే 7:30? ఫ్రైడే 7:30 p.m. సే ఎస్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ ఫర్ ఫ్రైడే 7:30 అని టైప్ చేయండి. ఆడియో ఈజ్ వెరీ స్లో. మిత్రులు ఎవరైనా నా వాయిస్ సరిగ్గా వినపట్టలేదు అంటున్నారు, ఎవరైనా నాకు టైప్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? లౌడ్ అండ్ క్లియర్. ఇఫ్ ఇట్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ టైప్ అవుట్ లౌడ్ అండ్ క్లియర్. Type loud and clear. Is my voice loud and clear? Slow ga unda ante maata low voice lo unda, maata low voice lo undi, maata low voice lo undi. Sorry.
హలో 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 మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ సార్ నా దగ్గర విషయం క్లియర్గా ఉంది, మీ దగ్గర ఏదన్నా సిగ్నల్ ఇష్యూస్ ఏమో చెక్ చేసుకుందాం. అదర్వైజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇంక్రీజ్ పర్సనల్ డివైస్ వాల్యూమ్, ఎవరో వ్యక్తిలో మనకి సలహా ఇవ్వచ్చు మీ డివైస్ వాల్యూమ్. ఓకే ఫైన్ ఫ్యాంటాస్టిక్. గెటింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ క్వశ్చన్, మన క్వశ్చనర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఈ మధ్య కాలంలో ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మీరు క్వశ్చన్ అడగండి, దాన్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రామిస్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు నాలుగు రకాల క్వశ్చన్ నాలుగైదు రకాల క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ముందు వీటిని ఆన్సర్ చేసిన తర్వాత ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మీరు ప్రెజెంట్లో అడిగిన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ప్రయారిటీస్ ఫర్ ది పీపుల్ హు ఆర్ ఆల్రెడీ దేర్. పైన ఇక్కడ ఈ కేటగిరీస్ నాలుగు కేటగిరీస్ అన్నింటిలో కూడా చాలా మంది మ్యాక్సిమం మెంబర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కరోనా గురించి, కరోనా ఇంపాక్ట్ గురించి, కరోనా ఇంపాక్ట్లో ఏం చేయాలి అంటే ఆన్ టోటల్గా ఒక ఫ్రేమ్వర్క్లో ఇస్తే అది ఏం టాపిక్ ఏంటంటే ఆన్ టోటల్గా అందరు అడిగిన క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం మెంబర్స్ కరోనా లాక్డౌన్లో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం అటు ఇటుగా అల్లకల్లోలం అయిపోయింది. ఈ అల్లకల్లోలం అయిపోయిన దగ్గర ఇప్పుడు ఈ అల్లకల్లోలం అయిపోయిన దీన్ని ఇందులోంచి కొంతమందికి ఇన్కమ్ సరిపోవట్లేదు, కొంతమందికి అసలు ఇన్కమే లేదు, కొంతమందికి కొత్త సెకండరీ ఇన్కమ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలని కానీ, లేదా కొంతమంది ఏంటంటే అసలు ఇప్పుడు ఇన్కమ్ కొత్తగా ఒక మార్గం కావాలని కానీ, కొంతమంది సరిపడేటట్టుగా ఎట్లా కావాలని కానీ, కొంతమంది కరోనా నుంచి బయటికి ఎలా రావాలని కానీ, కొంతమంది అయితే ఇన్కమ్ చేయం అడుగు ముందుకేసి మా బిజినెస్ నడవట్లేదు, రియల్ ఎస్టేట్ దానికి లేకపోతే వేరే విషయాలు నడవట్లేదు ఎలా అనేది కానీ, ఇంకొంతమంది ఏమో అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ మోడల్ ఎలాగా అని బ్రాడర్గా ఈ నాలుగు కేటగిరీస్ కింద ఎవరు అడిగినా కానీ ఏది అడిగినా కానీ ఈ నాలుగు కేటగిరీస్ కింద వచ్చేటట్టుగానే క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ నాలుగు కేటగిరీస్కి నేను ఆన్సర్ చెప్పడం ద్వారా మీరు సో మీరు ఇక్కడ పాయింట్ అన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పన్నారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిష్క్రియాత్మక సంపాదన మార్గం. నిష్క్రియాత్మక సంపాదన మార్గం అంటే చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ ఉందని ముందు అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికి మీరు ఏ మీనింగ్ లో మీరు ప్యాసివ్ ఇన్కమ్ అని అడిగారు, లేదా నిజంగా అది ప్యాసివ్ ఇన్కమ్ అనే మీ మీనింగ్ అదేనా, లేకపోతే మీ మీనింగ్ అది కాకపోతే వేరే మీనింగ్ లో అడిగారు అనేది ముందు ఒకసారి మీరు క్లారిఫై చేసుకుని నేను చెప్తాను. ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అంటే ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే చాలా మందికి ఉండేటటువంటి ఒకనొక ఉద్దేశం, ఒకనొక భ్రమ లాంటిది ఏంటంటే, మనము ఏమాత్రం పని చేయకుండా డబ్బులు వచ్చి పట్టడం, అంటే మనం పని చేయకపోయినా డబ్బులు వచ్చి పట్టడం అనేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ గా జనాలు ట్రీట్ చేస్తారు. సారీ అండి, అది కుదరదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ఫిజికల్ ప్రెజెన్స్ అనేది 100% అవసరం లేకపోయినప్పటికీ దాన్ని మానిటర్ చేయడానికి మినిమం రేంజ్ లో మినిమం లెవెల్ లో మన ప్రెజెన్స్ అనేది అవసరం అవుతుంది. లైక్ సరే, ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ అనుకుంటున్నట్టుగా ఒకనొక ఏమంటారంటే ఒక ఇల్లు కట్టారంటే ఇల్లు కడితే ఇంటర్ దోస్తూ ఉంటుంది, దాని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మన ఫిజికల్గా ఏం పని చేయకుండా, సారీ, మన కనీసం వాడికి నెల తిరిగిన తర్వాత ఫోన్ చేసి ఏమయ్యా రెంట్ వేసేవా లేదా అకౌంట్లో అడగాలిగా. ఇట్ ఈస్ మినిమం అంటే మినిమం యాక్టివిటీ అంటే మినిమైజ్ ప్యాసివ్ యాక్టివ్ ఇన్కమ్ లోపల మాక్సిమంగా మనం ఫిజికల్గా ప్రెజెంట్ చేస్తే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లోపల ఏంటంటే అసలు పని చేయకుండా ఉండవండి, కంపల్సరీ పని చేస్తుండాలి, లేదా నెలకోసారి రెండు నెలలకోసారి ఆ ఇంటికి వెళ్ళి వాడి సరిగ్గా ఉంచాడు, లేదా ఈ లోపల తలుపులు కిటికీలు పీకేసి అమ్మేశాడా, నల్లలు డ్రైనేజ్ మూతలు అన్ని అమ్ముకులు పోయాడా, లేదా ఇంట్లో ఎవరు మనుషులు ఉంటున్నారా, లేదా ఇంకేమైనా పశువులు కట్టించారా, లేకపోతే వాళ్ళు ఉన్నవాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీఆర్ సపోజ్ టు మానిటర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవన్నీ మానిటర్ చేయాల్సింది. అంటే ఇది కూడా నేను చేయను, ఇంట్లోనే కూర్చొని ఉంటాను, దుప్పటి ముసుగు కప్పుకొని పడుకుంటున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశంలో కనుక, అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ చాలా మంది ఈ ప్యాసివ్ ఇన్కమ్ని అలాగే ప్రెజెంట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, లేకపోతే మన వాట్ వి కాల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏజెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ అని కానీ నువ్వు పురుసత కూర్చోబోయి నీకు ఏది ఇంటి పైసలు వస్తాయి, నువ్వు ఖాళీ కూర్చుంటే నీకు ఇంటికి డబ్బులు వస్తాయి అన్న మోడల్లో వాళ్ళు దాన్ని ప్రెజెంట్ చేస్తుంటారు. సో అదే నిజం అని కొంచెం భ్రమపడుతుంది. నెవర్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, అది మినిమం ఫిజికల్ ప్రెజెన్స్, మినిమం ప్రెజెన్స్ అనేది లేకుండా, మినిమం ఎఫర్ట్స్ అనేది లేకుండా, మినిమం కనీసం మానిటర్ అనేది లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏర్పడుతుంది అంటే, అది ఏర్పడ్డ రోజున కనపడుతుండొచ్చు కానీ మన కళ్ళు మూసి తెరిచేంత లోపల
అది మనకి ఎటుపోయిందో కూడా కనపడనంత వింతైన పరిస్థితుల్లో గాయపెట్టు. సో ప్లీజ్ మైండ్ ఇట్. సో ప్యాసివ్ ఇన్కమ్ అని కానీ మనకి కావాలి అనుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ ఒక క్వశ్చన్లోకి వస్తున్నాయండి. థ్యాంక్ యూ సార్, వస్తున్నాను సార్. సంతోష్ గారు, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్స్ లో, నేను చెప్పబోయే ఆన్సర్స్ లో మీకు సింగులు కవర్ అవుతుంది, జాగ్రత్త. అయితే ఇక్కడ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనగానే జనాలు ఏం చేస్తారంటే అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాసెస్ మోడల్ అర్థం చేసుకోవాలి. మనీ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండి. మనీ మేకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాసెస్. ఇట్ హ్యాస్ ఎ న్యాచురల్ టైం గ్యాప్. ఓవర్ నైట్ గా ఇవాళ కళ్ళు మూసుకుని రేపు పొద్దున్న తెరిచేసరికి నాకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది, కోట్లు డబ్బులు వస్తాయి, లేదా మీరు అలా సంపాదించవచ్చు, 6 నెలలు తిరిగి మీరు కోటి సార్లు అవ్వచ్చు అని ఎట్లా ఎవరైనా రిచ్ క్విక్ స్కీమ్స్ గురించి కనుక చెప్తుంటే డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దట్ పర్సన్ ఇస్ టేకింగ్ యూ ఫర్ ఎ రైడ్, తను నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి మీడియం చదవడం అపేక్షకు వస్తాడు అన్నమాట. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీ అండర్స్టాండ్, మనీ మేకింగ్ ఈజ్ అ ప్రాసెస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఉంటుంది, టైం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎవరెవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పి ఉద్దేశంలో ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికంటే ముందు, ప్యాసివ్ ఇన్కమ్ అనే సోర్స్ని మీరు క్రియేట్ చేయడం కంటే ముందు ఒక అద్భుతమైన ప్రాసెస్, ఒక అద్భుతమైన స్టెప్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హై యాక్టివ్ ఇన్కమ్. ప్లీజ్ అండర్స్టాండ్ హై యాక్టివ్ ఇన్కమ్. హై యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పంటే లెట్ అస్ సే ఫర్ సపోజ్ మీకు నెలకు 20,000-30,000 మీ సంపాదన ఉందంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, దీనికి కావాల్సిన లాజిక్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 30,000 సంపాదించే వ్యక్తికి ఆ 30,000 తన యొక్క కాపరాన్ని పొద్దునే నెల తిరిగేసరి తన ఇంట్లో బియ్యం, ఉప్పులు, పప్పులు, స్కూల్ ఫీజులు అవి ఇవి ఇవన్నీ కట్టుకోవడానికి సరిపోతుంది. అంటే మహాయితే ఒక 1,000-2,000 మిగతా 1,000-2,000 అటు తిరిగి చూసేసరికి పోతుంది. ఏ ఫ్రెండ్ చుట్టవా ఎవరో ఇంటికి వచ్చిపోయాడంటే అయిపోయింది. సో ఆ 30,000 హ్యాండ్ టు మౌత్ అంటారు దాన్ని, హ్యాండ్ టు మౌత్ అంటే హ్యాండ్ టు మౌత్. ఇదే వాడి జీవితం ఇలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇలాగే ఉంటే మనం ఆర్థికంగా ఎదగలేం కాబట్టి మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అక్కడ మనం పనిచేయాల్సిన పని లేకపోయినా మనకి డబ్బు వస్తుంటుంది, ఆ డబ్బుతో మనం సుఖంగా జీవించవచ్చు అనేది ఒక ఆలోచన. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలంటే దానికి సరిపడినంత, ఏదైనా సరే ఒక ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మీకు సరిపడినంత మూడింటిలో కనీసం రెండు ఇవ్వాలండి, టైం, మనీ, ఎఫర్ట్స్. టైం, మనీ, ఎఫర్ట్స్. మీరు టైం అన్నా ఇవ్వాలి, దానికి సరిపడినంత మనీ అన్నా పెట్టాలి, దానికి సరిపడినంత ఎఫర్ట్స్ అన్నా ఇవ్వాలి. ఈ మూడింటిలో కనీసం రెండు ఇవ్వాలి. మీకు ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఏర్పడాలంటే కనీసం రెండు ఇవ్వాలి. మూడు ఇవ్వాలి యాక్చువల్లీ కంపల్సరీ, కానీ కనీసం ఒకటి లేకపోయినా సరే దాన్ని విషయాన్ని మనం కొంత మేనేజ్ చేయగలుగుతాం. కానీ అసలు ఏది లేకుండా ఏ ఒక్క దానితో మేనేజ్ చేస్తారంటే కుదరట్లేదు. సో వాట్ యూఆర్ సపోజ్ టు డూ, ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీరు క్రియేట్ చేయాలి అంటే ముందు హై యాక్టివ్ ఇన్కమ్ రావాలి. హై యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పంటే మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తూ ఒక 30,000 సంపాదిస్తున్నారో, అలాగే ఒక యాక్టివిటీ చేస్తూ మీరు ఆ 30,000ని కనీసం 1,50,000-2,00,000 స్థాయికి దాన్ని తీసుకెళ్ళగలగాలి. మీరు చూస్తే అబ్బా అంత తెలిస్తే ఇంకా మాకెందుకండి, ఆ నిజంగా 1,00,000 సంపాదించే కాడికి 1,00,000 సంపాదించగలిగితే ఇంకా మాకు ప్యాసివ్ ఇన్కమ్ కర్మ ఏంటి అంటారు. నో, అక్కడే అవసరం ఉంటుంది. మీరు జాగ్రత్తగా నష్టం నా ప్రాసెస్ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 30,000 సంపాదించే వ్యక్తి కనీసం 1,00,000-1,50,000 మధ్యలో సంపాదించాలి. అయితే ఆ 1,00,000 మధ్యలో సంపాదించిన తర్వాత కూడా తను ఖర్చు 30,000 పెట్టాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని మనం మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, 30,000 సంపాదించే వ్యక్తి ఒకసారిగా 1,00,000 వెళ్ళలేడు. ఈ 40,000-50,000 సంపాదించగలుగుతాడు. ఒకసారి 40,000-50,000 రాగానే ఆటోమేటిక్గా మీరు లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి కలిసి కృషి చేసి మరి మీ ఖర్చుని 50,000 చేస్తాం. 30,000 సంపాదన, 30,000 ఖర్చు సరిపోయింది, సరిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, 30,000-50,000 సంపాదన పెరగంగానే ఖర్చుని 50,000 పెంచుతున్నారు. అంటే మళ్ళీ అక్కడికే వచ్చింది. అతి కష్టమే ఇప్పుడు 1,00,000 సంపాదించడం మొదలు పెట్టారు, మళ్ళీ 1,00,000 ఖర్చు వేస్తారు. దట్ ఈస్ నాట్ ది ప్రాసెస్. అలా ప్రాసెస్లో ఉంటే మీరు జీవితకాలం ఇలా ఈ చెక్కి అంటే ఈ చక్రాలు, ఈ చక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటారు. ఈ చక్రంలో చెప్పడానికి మనం
బయటికి రాలేము. ఈ చక్రం నుంచి మనం బయటికి రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ హై యాక్టివ్ ఇన్కమ్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 సంపాదించే వ్యక్తి ఒక 100,000 రూపాయలు తను సంపాదించడానికి కష్టపడాలి. సంపాదించిన తర్వాత కూడా ఖర్చు మటుకు 30,000 పెట్టుకోవాలి. ఖర్చు మటుకు 30,000 పెట్టుకుని ఆ మిగిలిన 70,000లో ఇంకో 10,000 కావాలనుకుంటే సైడ్కి పెట్టుకుంటూ ఆ మిగిలిన 60,000ని ఒక కార్పస్గా దాయగలగాలి, ఒక కార్పస్గా ఒక ఫండింగ్గా మనం పెట్టగలగాలి. ఆ కార్పస్ దాస్తున్న తర్వాత అలాగనక నువ్వు ఒక సంవత్సరం పాటు దగ్గర దగ్గర నువ్వు చేయగలిగితే ఆ 60,000 × 12 720,000 అయితే పోని ఆ 2,20,000 తీసేసిన దాదాపు కనీసం ఒక 5 లక్షల రూపాయలు 5 నుంచి 6 లక్షల రూపాయలు నీ దగ్గర ఉంటాయి. ఆ 5 నుంచి 6 లక్షల రూపాయలు ఉన్నప్పుడు దాంట్లో కూడా కొంత 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఒక సైడ్కి ఒక క్వశ్చన్ బ్యాంక్ ఆన్ అంటే ఒకసారిగా మొత్తం పంపింగ్ చేయడం కాకుండా కొంత అమౌంట్ రిజర్వ్ ఫండ్గా మెయింటైన్ చేస్తూ కొంత అమౌంట్ రిజర్వ్ ఫండ్ గాను కొంత అమౌంట్ మనకి ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఫండ్ గాను మెయింటైన్ చేస్తూ మిగిలిన ఫండ్ తోటి మనం దాన్ని ఎక్కడ పెట్టగలము ఇన్వెస్ట్మెంట్ అనేది, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఆ డబ్బులతో మీకు స్టార్టింగ్ ఒక 10,000 20,000 నుంచి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యి దాన్ని మీరు ఎంత బాగా స్పిన్ చేయగలుగుతారన్న దాన్ని బట్టి రాబోయే ఇంకో 6 నెలల్లోనూ ఇంకో సంవత్సరంలోనూ మీరు ఈ రోజున సంపాదిస్తున్నటువంటి 30,000 మీరు యాక్టివ్ ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్గా జనరేట్ చేయగలుగుతారు. సో మచ్ ప్రాసెస్ ఈజ్ దేర్ ఫర్ యాక్టివేటింగ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. అలా కాకుండా మీరు కనుక ఏదో ఒకనాటికి ఏది ఏ దేవతను దిగిరాకపోతారా, నాకు ఉన్నట్టుండి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఇవ్వకపోతారా అని చెప్పి కనుక మీరు ఆశిస్తుంటే ఇట్ ఈస్ నెవర్ 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 గోయింగ్ టు హ్యాపెన్. అయితే నేను చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు, అమెండ్మెంట్ అనుకోవచ్చు, కరెక్షన్ అనుకోవచ్చు అని సార్. అదేంటంటే నేను చెప్పినట్టుగా 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టకుండా దాన్ని కనీసం 6 నెలల్లో క్రియేట్ చేయగలిగే సమర్థత మీరు మీకు ఉండొచ్చు కాదు, అంటే ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆ టైం గ్యాప్ మీరు కొంత తగ్గించగలరేమో కానీ ప్రాసెస్ను మట్టుకు తగ్గించలేదు. ప్రాసెస్లో ఎన్ని స్టెప్స్ అయితే నేను చెప్పాను ఈ స్టెప్స్ అన్ని కంపల్సరీగా మీరు వేసి తీరాల్సిందే. ఈ స్టెప్స్ అన్ని వేస్తేనే మీరు మీ స్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా చేయగలరు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏదో కూడా ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఐడియా ఇస్తాడు, అక్కడ దానికోసం ఏం చేస్తారు ఈ 2 రూపాయలకు 3 రూపాయలకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి దాంట్లో పెడతారు. తర్వాత ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది దేవుడు ఈ అప్పు తీర్చుకోవడానికి మనకు తెల్లారదు ఇక్కడ. సో ఈ అప్పు తీర్చుకోవడం కూడా దాని వెనకాల బాధపడుతుంటారు, అరే ఇది ఇది పెరిగిపోతుందిరా అది పెరిగిపోతుందిరా ఇది పెరిగిపోతుందిరా. దట్స్ నాట్ ది గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. గేమ్ ఆడటం అలా కాదు, ప్యాసివ్ ఇన్కమ్ గేమ్ అలా ఆడకూడదు. ప్యాసివ్ ఇన్కమ్ గేమ్ ఆడారు అంటే ఆ ప్యాసివ్ ఇన్కమ్ మీరు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రెగ్యులర్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసేది అయ్యి ఉండకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మీ రెగ్యులర్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసేది కానీ డబ్బులు మాత్రమే మీరు ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి మీరు కేటాయించవలసి ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ చెప్పండి అని కానీ ముందు మనకి ముందు ఈ స్టేజ్కి వచ్చి ఆ బఫర్ ఐడియా బఫర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ బఫర్ అమౌంట్ మీ దగ్గర ఉన్న తర్వాత దెన్ యూ కాంటాక్ట్ మీ, దెన్ యూ కెన్ థింక్ అబౌట్ డిఫరెంట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. సో జస్ట్ లైక్ దట్ ఎవరో మీకు వీడియోలో చూసి చెప్పారు, యూట్యూబ్లో చెప్పారనో, గూగుల్లో చెప్పారనో, ఏదో పర్సనల్ డెవలప్మెంట్ లెక్చర్లో చెప్పారనో, ఏదో పుస్తకంలో చదివారనో, లేకపోతే రాబర్ట్ కియోసాకి చెప్పాడో, లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడో, లేదా రాజశేఖర్ చెప్పాడో, ఎవడో చెప్పాడని చెప్పి అది పాసిబుల్ ఇప్పటికిప్పుడు అయిపోవాలని మనం ఆరాటపడితే ఆ పోరాటంలో కింద పడి మూతిపడి రాదు. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గైడెన్స్లో, కరెక్ట్ ఒక మెంటర్ యొక్క గైడెన్స్లో, ఒక ప్రాసెస్, ఒక మాస్టర్ యొక్క గైడెన్స్లో మీరు ఆ ప్రాసెస్లో మీరు చేస్తేనే అది మీరు కరెక్ట్గా దెబ్బతినకుండా చేయగలుగుతారు. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైతే అండర్స్టాండ్ అండ్ అగ్రీ అంటే టైప్ చేయండి సార్. అర్థమైన వాళ్ళు అగ్రీ చేసిన వాళ్ళు అండర్స్టాండ్ అండ్ అగ్రీ అంటే టైప్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ పాయింట్
ఇక్కడ పాయింట్ మరో పాయింట్ దీనికి కనెక్టెడ్ అంటే అన్ని క్వశ్చన్స్ కూడా కనెక్టెడ్ గా ఉన్నాయి, ఒకదాని కూడా ఒకదాని కూడా ఒకదాని కూడా కనెక్టెడ్ ఉందండి, కొంచెం తేడా. సో ఇక్కడ పాయింట్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీళ్ళు కొంతమంది బిజినెస్ ఉన్నవాళ్ళు, కొంతమంది బిజినెస్ వాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ అని చెప్పి ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ లేదా ఒక సిఏ కానీ వాళ్ళ ఒక ప్రైవేట్ సర్వీస్ అంటే వాళ్ళు ఒక సర్వీస్ చేసేవాళ్ళు, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాడు కానీ ఉద్యోగం చేసేవాడు కాదు కానీ వీళ్ళు పోతా ఉన్నారు. లేదా మన ఈ వీళ్ళు ఉంటారు కదా, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి కేటగిరీ నుంచి వచ్చిన క్వశ్చన్, ఈ కేటగిరీ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది ఏంటంటే, మా బిజినెస్ రన్నింగ్లో ఉండి నడుస్తూ ఉండి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది, మా బిజినెస్ నడుస్తూ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది, ఇంతకు ముందులాగా మాకు ఇప్పుడు బిజినెస్ నడవట్లేదు, దీన్ని ఏం చేయాలి, దీనికి మేము ఏం చేయాలి, దీనికి మీరు ఏం చేయాలి అంటే, మిత్రులారా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మనీ వరల్డ్లో మనీ మీరు కనుక సంపాదిస్తున్న వాళ్ళు, మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, వృత్తిపరమైన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కానీ ఎవరైనా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఆర్ 3 థింగ్స్ అండి, 3 విషయాలు డబ్బుని మేనేజ్ చేయడంలో, ఇటువంటి వ్యవహారాల విషయంలో 3 స్టెప్స్ ఉంటాయి, 3 స్థితులు ఉంటాయి. స్థితి నెంబర్ 1 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, మీరు నోట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ తర్వాత సెకండ్ది సేవింగ్స్, థర్డ్ది కాస్ట్ కటింగ్. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్, కాస్ట్ కటింగ్, 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒక బిజినెస్ కానీ ఒక ప్రొఫెషనల్ ఒక పర్సనల్ ఏదైనా కానీ నడిపించేటప్పుడు ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట, 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అయితే చాలా మంది కంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న వాళ్ళలో చాలా మందికి వస్తున్నాను సార్, నేను మొత్తం 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా మందికి ఈ 3 మధ్యలో తేడా లేక ఒకదానికోటి భ్రమతో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెట్టుబడి. ఇప్పుడు కాస్ట్ కటింగ్ అండి, కాస్ట్ కటింగ్ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంపెనీల వాళ్ళు కాస్ట్ కటింగ్ అనే ఉద్దేశంతో ఆ ఖర్చులు తగ్గించడం అనేది, అచ్చతెలుగులో చెప్పాలంటే ఖర్చులు తగ్గించడం, తెలుగులో చెప్తాను ఈ 3 పదాలు కూడా, 1 పెట్టుబడులు పెట్టడము, 2 పొదుపు చేయడము, 3 ఖర్చు తగ్గించడం. ఈ 3 పదాలు మీకు క్లియర్గా అర్థమైతే, పెట్టుబడి పెట్టడం అని చెప్పంటే, ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనగానే జనరల్గా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో బిజినెస్లు నడవట్లేదు లేదా వాళ్ళకి వ్యవహారాలు నడవట్లేదు కాబట్టి పెట్టుబడి పెడితే ఎలాగా, బిజినెసే నడవట్లేదు పెట్టుబడి పెడితే ఎలాగా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టైమ్ వెన్ యు ఆర్ సపోజ్ టు ఇన్వెస్ట్. అంటే పెట్టుబడి పెట్టాల్సిన టైం ఏదైనా మీ బిజినెస్ కెరీర్ మొత్తం మీద ఎప్పుడైనా ఉంది అంటే అది ఇప్పుడే. అసలు ఇప్పుడే మీరు పెట్టుబడి పెట్టాల్సింది, ఇప్పుడు పెట్టుబడి పెట్టాల్సిన టైం ఇది, ఇప్పుడు దాయాల్సిన టైం కాదు, పెట్టుబడి పెట్టాల్సిన టైం. ఎందుకని పెట్టుబడి పెట్టాల్సిన టైం అంటే, ఇంతకుముందు ఈ లాక్డౌన్ లాంటిది రానప్పుడు మీ యొక్క సిస్టమ్ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది, ఒక వ్యవహారం కానీ ఒక వ్యాపారం కానీ మీకు ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది కాబట్టి మీకు ఎక్కడ అవసరం ఉండాలా, అటు నుంచి సరుకులు తెచ్చారో ఇటు సరుకులు ఇచ్చారో లేకపోతే కస్టమర్ వచ్చాడు కస్టమర్ రాగానే మీరు సర్వీస్ ఇచ్చారో, సంథింగ్ ఒక మోడల్లో నడుస్తుంది, ఒక సిస్టమేటిక్ మోడల్లో వ్యవహారం నడుస్తూ వచ్చింది ఇప్పటిదాకా ఈ లాక్డౌన్ కాలంతో. కానీ లాక్డౌన్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ మోడల్ పనికి రావట్లేదు. ఇఫ్ యూ నోటీస్ మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, లాక్డౌన్కి ముందు నడిచిన మోడల్లో లాక్డౌన్ పీరియడ్లో నడవడము లేదు. ఒప్పుకుంటారా? టైప్ అయ్యి అగ్రీ. దాన్ని ఎవరైనా టైప్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీవన్ అన్న దగ్గర సెలెక్ట్ చేస్తే అందరికి కనపడుతుంది, లేదా నా ఒక్కడికి కనపడుతుంది. ఓకే సార్, దాంతో ప్రమాదం ఏంటంటే నా ఒక్కడికే కనిపించినప్పుడు మళ్ళీ నేను కొడితే కూడా మీ ఒక్కడికే కనిపిస్తుంది, మేధావుడు కనపడుతుంది. రైట్. సో ఇక్కడ ఈ మోడల్ మారింది, మోడల్ మారింది అన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, అంతకుముందు వీటి నడుస్తున్న విషయానికి అనుగుణంగా కొన్ని ఆన్సర్, కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. మన బిజినెస్కి కానీ మన సిస్టమ్ మోడల్ కానీ కొన్ని వేరే ఫిట్ చేయాలి, కొన్ని వేరే సిస్టమ్స్ అడాప్ట్ చేసుకుని, కొన్ని వేరే మెథడాలజీస్ అడాప్ట్ చేసుకుని ఫిట్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిట్ చేయడానికి ఈజీగా కాదండి, డబ్బు ఖర్చు అవుతుంది.
డబ్బు ఖర్చు అవుతుంది, ఆటోమేటిక్ గా డబ్బు ఖర్చు అవుతుంది. అంటే ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మాటికి చీటికి మాటికి చీటికి మాటికి బేగం బజార్ ఇప్పుడు మా ఇప్పుడు ఈ గ్రూప్ లో కూడా ఉన్నాడు మిత్రుడు, ఆయన చీటికి వాడికి బండి వేస్తే బేగం బజార్ వెళ్తాడు లాక్డౌన్ లేనప్పుడు. ఇప్పుడు చీటికి మాటికి బేగం బజార్ వెళ్ళడానికి లాభం వెళ్ళే అవకాశం లేదు, కారణాలు ఏమేమి కావచ్చు. ఏం చేయాల్సి ఉంటుంది అప్పుడు, ఇదివరకు 20,000 50,000 మెటీరియల్ తెచ్చుకునేవాడు ఇప్పుడు ఒకసారిగా సింగిల్ ట్రిప్ రేటు 2 లక్షలు 3 లక్షలు మెటీరియల్ తెచ్చుకుని ఇంట్లో డంప్ చేసి పెట్టుకోవడం ద్వారా, గోడలో డంప్ చేసి పెట్టుకోవడం ద్వారా దాన్ని మినిమైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇదివరకు మాటి మాటికి చీటి మాటికి ఒక 20,000 ఆర్డర్కి 30,000 ఆర్డర్కి కూడా వెళ్ళగలిగేవాడు, వెళ్ళి ప్రొవైడ్ చేసి వచ్చేవాడు, సప్లై చేసి వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, అలా 20,000 కాకుండా వాళ్ళకి అవతల వాళ్ళకి క్రెడిట్ అవుతుందా ఏదవుతుందా అనేది సంబంధం లేకుండా 50,000 కానీ 100,000 కానీ తను అక్కడ మెటీరియల్ని సింగిల్ అంటే ట్రిప్పులు మినిమైజ్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. క్రెడిబిలిటీ క్రెడిట్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రిప్పులు తగ్గించుకోవాలి, క్రెడిట్స్ ప్రొవైడ్ చేయాలి. వీటంటే వీటన్నిటికీ కూడా డెఫినెట్గా ఫైనాన్షియల్ బ్యాకప్ కావాలి. ఫైనాన్షియల్గా బ్యాకప్ కావాలి, ఫైనాన్షియల్గా పంప్ కావాలి, అంటే మనీ పంప్ కావాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు జాక్మా గారు అది అలీబాబా జాక్మా గారు కానీ మన జార్జి టాటా గారు కానీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ 2020లో మీరున్నటువంటి ఏ ఉద్యోగ వ్యాపార వ్యవహారం అయినా సరే, ఏ ఉద్యోగ వ్యాపార వ్యవహారం అయినా సరే మీరు కనుక బతికి బట్టగట్టి 2020 చూడగలిగితే, మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బతికి బట్టగట్టి 2020 చూడగలిగితే మీరు 2020లో చాలా గొప్పగా సక్సెస్ఫుల్గా మీ వ్యవహారాన్ని కానీ వ్యాపారాన్ని కానీ నడిపించినట్టు లెక్క. అంటే 2020లోకి వెళ్ళిన అతి గొప్ప ఛాలెంజ్ ఏంటంటే సర్వైవల్. ఈ సంవత్సరం వెళ్ళదీయడమే పెద్ద ఛాలెంజ్. అండ్ ఈ సంవత్సరం అయిపోయింది, డిసెంబర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేట ఆయన కూడా, హ్యాపీ న్యూ ఇయర్ 2021 చెప్పేట ఆయన కూడా, నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో, ఇప్పుడు చేస్తున్న వ్యవహారంలో, ఇప్పుడు చూస్తున్న వ్యాపారంలో నిలబడి ఉండగలిగితే అదే పెద్ద ఛాలెంజ్, అదే పెద్ద సక్సెస్ ఈ 2020 ఇయర్. రైట్, దిస్ ఈస్ ద టైం వేర్ యూఆర్ సపోజ్ టు ఇన్వెస్ట్. డంప్ పంపింగ్ చేయాల్సిన టైం ఇది. అక్కడ ఇప్పుడు ఈ పంపింగ్ చేయాల్సిన టైంలో వాళ్ళు పంపింగ్ చేయకపోగా సేవింగ్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు పంపు అంటే బిజినెస్లో నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన టైంలో డబ్బులు మిగులుస్తున్నావు. సేవింగ్ చేయాల్సిన టైం ఇప్పుడు కాదండి, సేవింగ్ చేయాల్సిన టైం ఇది కానే కాదు. మీరు ఎవరైనా కానీ బిజినెస్లో కానీ మీ యొక్క ప్రొఫెషన్లో కానీ సేవింగ్ గురించి ప్లాన్ చేస్తుంటే కనుక దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రైట్ టైం ఫర్ సేవింగ్. ఇది సేవింగ్ చేయాల్సిన టైం కాదు. సేవింగ్ ఎప్పుడు చేయాలంటే మీ బిజినెస్ కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ స్మూత్గా నడుస్తున్న టైంలో, మొత్తం విషయం అంతా స్మూత్గా ఉన్న టైంలో, ఆ టైంలో మీరు సేవ్ చేయాలి. ఎందుకోసం సేవ్ చేయాలంటే ఇట్లాంటి పీరియడ్ కోసం సేవ్ చేయాలి. ఇలాంటి పీరియడ్లో మీరు సర్వైవ్ అవ్వటం కోసం స్మూత్గా నడిచిన పీరియడ్లో సేవ్ చేయాలి. స్మూత్గా నడిచిన పీరియడ్లో సేవ్ చేయాలి, ఇలా నడిచిన పీరియడ్లో ఇన్వెస్ట్ చేయాలి. మనం చేస్తుంది రివర్స్. స్మూత్గా నడిచిన టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటాము, ఇలా నడుస్తున్న టైంలో సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఈ సేవింగ్కి మనం పెట్టుకునే మరొక పేరు కాస్ట్ కటింగ్. కాస్ట్ కటింగ్ ఖర్చులు తగ్గించుకోవడం. మిత్రులారా, ఖర్చులు తగ్గించుకోవటం అంటే వ్యాపారాన్ని కుదించుకోవటం కాదండి. ప్లీజ్ 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 అండర్స్టాండ్, వ్యాపారాన్ని వ్యవహారాన్ని కుదించుకోవటం కాదు, ఖర్చులు తగ్గించుకోవటం అంటే కుదించుకోవటం కాదు. ఖర్చులు తగ్గించుకోవడం అంటే అనవసరమైన చోట ఖర్చు పెట్టకుండా అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టగలగడం. రియల్ ఎస్టేట్ మిత్రులు చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ డౌన్ అయిందండి, ఇప్పుడు లాక్డౌన్ అయిన దగ్గర నుంచి ఎక్కడ బిజినెస్లు నడవట్లేదు అంటున్నారు. కానీ ఇదే లాక్డౌన్ పీరియడ్లో బిజినెస్లు మల్టిపుల్ చేస్తున్న రియల్ ఎస్టేట్ మిత్రులు ఉన్నారు, మాకు మల్టిపుల్ చేస్తున్నారు అద్భుతంగా. అంటే వాళ్ళు అక్కడ చేసుకున్నది ఏంటంటే, ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకునేది అంతకుముందు ఏంటంటే, డైరెక్ట్గా పర్సన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ నెట్వర్క్ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ప్లీజ్ అండర్స్టాండ్ అండి, వాళ్ళందరూ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ మార్పుకి అలర్ట్గా ఉండి, మార్పు ఎప్పటికప్పుడు చేంజ్కి రెడీగా ఉండాలి, వాళ్ళ చేంజ్కి రెడీగా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి కుదరదు, డైరెక్ట్గా కలవడానికి కుదరదు అని రియలైజ్ అయ్యారో, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారంటే, ఆన్లైన్ కాంటాక్ట్ ఎలాగ, ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎలాగ, వాట్సాప్ ద్వారా ఎలాగ చేయాలి, జూమ్ ద్వారా ఎలాగ చేయాలి, లేదా మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా ఎలా చేయాలి, ఒక మీటింగ్ ఎలా ఏర్పాటు చేయాలి, ఒక వీడియో కాన్ఫరెన్స్ ఎలా ఏర్పాటు చేయాలి,
ఇలాంటి వాటిని వెంట వెంటనే వాళ్ళు అడాప్ట్ చేసుకుని అక్కడ ఏం చేయాలి, నేను ఇందాకేం చెప్పాను, దిస్ ఈస్ ద టైం టు ఇన్వెస్ట్. వాళ్ళు ఈ టైంలో అటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేశారు, గబ 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 ఇన్వెస్ట్ చేశారు. విత్ ఇన్ ద వన్ మంత్ దే బికెమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఆన్లైన్ యాక్టివిటీస్. మన మిగతా మిత్రులందరూ ఏం చేస్తున్నారు, మనకు బిజినెస్ లేదుగా ఏం చేస్తాం, లాక్డౌన్ ఫుల్ అయినాక అప్పుడు జర ట్రై చేయాలి. ఈ లోపల ఆడో ఏడో అప్పులు ఇస్తే అప్పు తీసుకుని ఇక్కడ అక్కడ అప్పు తీసుకుని 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి అప్పు తీసుకుని కుటుంబం గడపాలి, నడపాలి. బిజినెస్ నడవదు, ఏం నడవదు, నడవదు, ఏం నడుస్తుంది, నడవదు. ఎవడో బయట లేడు, ఎవడు బయట లేడు, ఎవడు ఎక్కడ నడుస్తలేదు, బయట ఎక్కడ ఎవరు దొరుకుతలేడు, బయటకు ఎవడు వస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్, ఎక్కడికి ఎవడు రావట్లేదు కాబట్టే వాడు గ్యారంటీగా ఇక్కడ దొరుకుతాడు. వాడు బయటికి వెళ్ళి సినిమాలు చూడటానికి కానీ, షికార్లు తిరగటానికి కానీ, పార్కులు తిరగటానికి కానీ, పెళ్లిళ్ళకి కానీ, పుట్టినరోజు కానీ, ఆఫీస్కి కానీ, జాబ్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదంటే వాడు ఇక్కడ గ్యారంటీగా దొరుకుతాడు. సో వాడిని పట్టుకోవాలంటే ఇక్కడే పట్టుకోవాలి. అది మనం గమనించాల్సింది. మన కస్టమర్ ఎక్కడున్నాడు, వాడిని ఎలా రీచ్ కావాలనేది గమనించి వెంటనే మనకి దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయగలగాలి. అందుకే నేను దిస్ ఇస్ ద టైం టు ఇన్వెస్ట్, దిస్ ఇస్ ద నాట్ ద టైం టు దిస్ ఇస్ నాట్ ద టైం టు కాస్ట్ కటింగ్. కాస్ట్ కటింగ్ టైం కాదండి ఇది, సారీ సేవింగ్ టైం కాదు ఇది. కాస్ట్ కటింగ్ చేయాలి. కాస్ట్ కటింగ్ చేయాలన్నప్పుడు అంతకుముందు మనం తెగ షౌక్తోటో, తెగ షాన్ పట్టితోటో, ఆ క్లబ్లోనో, ఆ జిమ్లోనో, లేకపోతే ఆ మ్యాగజీన్కో, లేదా ఇంకేదో ఛానల్కో మనం సబ్స్క్రిప్షన్ కట్టుంటాం, లేదా దాంట్లో మన క్లబ్ మెంబర్షిప్లు కట్టుంటాం, లేదా ఇంకేదో మెంబర్షిప్లు కట్టుంటాం. అటువంటి అన్నీ కూడా కట్ చేయాల్సి ఉంటాయి ఈ టైంలో. కాస్ట్ కటింగ్ అంటే అనవసరమైన ఖర్చులు కట్ చేయమని, అంతేగాని అవసరమైన ఖర్చులు కట్ చేయమని కాదు. ఇప్పుడు చేస్తున్న వ్యాపారస్తులు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటంటే, కాస్ట్ కటింగ్ పేరుతోటి సమర్థవంతులైన లేదా బాగా పనిచేస్తున్నటువంటి పని వాళ్ళని జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్న పేరుతో కట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఈ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అటువంటి సమర్థన, అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, 1 లక్ష రూపాయలు సంపాదించే 1 లక్ష రూపాయలు జీతగాడు ఒకడు ఉన్నాడు, 20,000 జీతగాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 1 లక్ష రూపాయలు జీతగాడు ఒకరిని తీసేస్తే మనకు కాస్ట్ కట్ అవుతుంది అని చెప్పి ఆ 1 లక్ష రూపాయలు జీతగాడు ఒకటి తీసేస్తున్నారు, ఈ 20,000 జీతగాడు ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటున్నారు. ఆ 1 లక్ష రూపాయలు జీతగాడు చేసే పని ఐడికి, 20,000కి 20,000 చేసేవాడికి ఆ 1 లక్ష రూపాయలు జీతగాడు చేసే పని రాదు. వాడు నేర్చుకోలేడు, వాడికి అంత కుర్ర ఉంటే వాడు 1 లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్లో ఉండు, వాడు 20,000 జీతగాడు దగ్గరే ఆగేవాడు కాదు. వీడికి 1 లక్ష రూపాయలు మీ శాలరీ ఎందుకు ఇచ్చావు, ఎందుకంటే తన ఆ సమర్థత ఉన్నవాడు కాబట్టి. కానీ ఆ సమర్థతను తీసేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు, నీ బిజినెస్ నడవడానికి మూల స్తంభాలైనటువంటి పిల్లర్ అయినటువంటి సమర్థవంతమైన స్టాఫ్ని మనం తీసేసి కాస్ట్ కటింగ్ అనుకుంటున్నాం. మూర్ఖత్వం ఇటువంటి 20,000 నలుగురిని తీసేయి, ఆ 1 లక్ష రూపాయలు ఒకటి పెట్టుకో. వాడు ఏమో బాబు నీకు నీకు దండం పెడితే నీకు 1 లక్ష కాదని 60,000 ఇస్తా నీకు, కొంచెం టైం దాటిన తర్వాత మళ్ళీ కావాలంటే 1 లక్ష ఇస్తా కానీ ఒక 20,000 తగ్గిస్తా పని చేసుకుని ఉందని వాడిని పట్టుకోవాలి. ఎందుకంటే వాడికి అందరు కింద చేసే పనులన్నీ తెలుసు వాడికి. ఈ 20,000 ఎంతమంది కలిస్తే వాడు పని చేయగలుగుతారు? సో దిస్ ఈస్ వాట్ వీఆర్ నాట్ అబౌట్ నాట్ అండర్స్టాండింగ్. కాస్ట్ కటింగ్ అంటే మూర్ఖత్వంగా కనిపించిన దగ్గర కత్తిరించి గుడ్డ కత్తిరించడం కాదు. ఈ కాస్ట్ కటింగ్ అంటే ఎక్కడ కత్తిరించాలి అక్కడ కత్తిరించాలి. దిస్ ఈస్ వేర్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సేవింగ్ జోన్కి అసలు వెళ్ళటానికి వీల్లేదు. కాస్ట్ కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వీలైనప్పుడల్లా వీలైన విధానంలో మీ హ్యూమన్ రిసోర్సెస్ మీద కానీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీద కానీ, టెక్నికల్ రిసోర్సెస్ మీద కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద కానీ, దిస్ ఈస్ ద టైమ్ టు డంప్ ఆల్ మనీ అండ్ ఇన్వెస్ట్ మోర్. మీరు పర్సనల్గా రియల్ ఎస్టేట్ ఓనర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న సేల్స్ మెన్ అయినా కావచ్చు, నెట్వర్కింగ్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు, ఇంకేదైనా పర్సనల్గా సర్వీసెస్ అందించే ప్రొఫెషనల్ అయినా కావచ్చు, లేదా డాక్టర్ లాయర్ లాంటి పర్సనల్ సర్వీసెస్ అందించే వాళ్ళైనా, చిన్న చిన్న వ్యాపారస్తులైనా, ఎవరైనా కానీ, దిస్ ఈస్ ద టైమ్ వేర్ యు ఆర్ సపోజ్ టు పూల్ ఇన్ మనీ. అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనీ పట్టుకొచ్చి బిజినెస్ని నిలబెట్టడానికి, ముందుకు నడిపించడానికి ఇన్వెస్ట్ చేయాల్సిన టైం. ఒక విషయం చెప్తానండి, మీరు కనుక 7-8 సంవత్సరాలుగా బిజినెస్ నడిపించుకుంటూ వస్తున్నారు, అది నడుస్తూ వచ్చిందని ఇప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, ఒక లాక్డౌన్ లాంటిది ఒకటి ఏర్పడింది. ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల మీరు కనుక మీ బిజినెస్ని స్టాప్ చేసి కూర్చుంటే మళ్ళీ లాక్డౌన్ అయితే ఇవాళ రేపో ఎల్లుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ బిజినెస్ని మీ ఈ స్పీడ్కి తీసుకురావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమన్నా అవగాహన వస్తుందా? 7 సంవత్సరాలు ఈ స్టేజ్కి కనుక వస్తే ఇప్పుడు మీరు బ్రేకేజ్ కూర్చుంటే మళ్ళీ 10 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు పెడితే మళ్ళీ ఇప్పుడు స్టేజ్కి వస్తారు. దిస్ ఈజ్ నాట్ ద టైం టు స్టాప్ యువర్ బిజినెస్. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ ద టైం టు మేనేజ్ యువర్ బిజినెస్.
రన్ ది షో, షో నడుస్తూనే ఉండాలి, బిజినెస్ నడుస్తూనే ఉండాలి. ఆ బిజినెస్ నడవడానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి ఈ టైంలో. ఇక్కడ మీరు లాభాలు లాభాలను చూసుకోవడం, కాస్ట్ కటింగ్ అని చూసుకోవడం కుదరదండి. షో నడుస్తుండాలి, దెబ్బ పడకుండా ఉండాలి, మార్కెట్లో మన ఉనికి చాటుకుంటూ ఉండాలి. మార్కెట్లో మన ఉనికి కంపల్సరీగా ఉండాలి. మార్కెట్లో ఉనికి నిలబెట్టుకోవడానికి ఏది చేసినా అవసరమైందన్నీ చెయ్యాలి. ఇఫ్ యూఆర్ అగ్రీ టైప్ కూడా అగ్రీ. నేను వాయిస్ మెసేజ్ తర్వాత టైం ఇస్తాను, ముందు టైప్. రైట్, ఇంకో కేటగిరీ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇంకో కేటగిరీ ఆఫ్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, సార్ జనాలు నా ప్రోడక్ట్ అవసరం అని తెలుసు లేదా నా సర్వీస్ అవసరమని తెలుసు, చెప్తున్నంతసేపు వింటారు, అవును సార్ అవును సార్ అవును సార్ అవును సార్ అంటారు, కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని సేల్ అంటే కంప్లీట్ క్లోజ్ చేయాల్సిన టైంకి వచ్చరికి వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు అది ఏమంటారంటే దాన్ని ఇన్వెస్ట్ చేయట్లేదు. నా దగ్గర ఇన్వెస్ట్ చేయట్లేదనో, లేకపోతే నా దగ్గర ప్రోడక్ట్ కొంటలేదనో. అంటే బిజినెస్ అనేది చేతి దాకా వస్తుంది, నోటి దాకా రావట్లేదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ఒక బేస్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, మనిషి వస్తున్నాడు, మనిషి అది కష్టం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు దొరకట్లేదు, ఇప్పుడు దొరుకుతున్నాడు, దొరికాడు, ఖర్చు చేయడం నిలబడ్డాడు, మాట్లాడాడు, అవును సార్ అన్నాడు, కరెక్టే సార్ అన్నాడు, అతను ఇంటర్నాడు, సరే మరి బిజినెస్ డీల్ క్లోజ్ చేద్దాం అనడానికి టక్ అని చపాతీ కూడా మారిపోతుంది. అంటే నోటికి చేతికి వచ్చిన బిజినెస్ నోటికి రావట్లేదు, జనాలు స్లిప్ అవుతున్నారంటే నాట్ రెడీ టు ఇన్వెస్ట్. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కానీ శ్రమ పట్టడానికి కానీ రెడీగా లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా లాక్డౌన్ పీరియడ్ మనకే కాదు అవతల వాడికి కూడా, ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే, ప్రస్తుతం ఒక మీకు విషయాన్ని మీరు గమనించి చూడండి, మార్చి 24 నుంచి మనకు లాక్డౌన్ ఏర్పడితే ఏప్రిల్ 30 వరకు కూడా ఒక ఫేజ్, ఎవరు పెద్దగా కంగారు పడలేదు. దాన్ని ఒక హాలిడే పీరియడ్ గానో హనీమూన్ పీరియడ్ గానో ట్రీట్ చేసింది. పర్లేదు, ఒక 4-5 వారాలు రిలాక్స్ అవుతాం అంతే కదా, పర్లేదు, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మీ ఒకరు ఒకరు తెచ్చుకుని ఇంటి హ్యాపీగా పెళ్ళాపల్లేదు, టైం స్పెండ్ చేద్దాం, ఏమవుతుంది, రిలాక్స్ అవుతాం, ఒక సెలవే కదా. అంటే ఒక సెలవుగా ట్రీట్ చేసుకొచ్చారు కదా, కానీ మే 1 నుంచి మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోయింది. అంటే మే 1 ఏప్రిల్ 30 వరకు కూడా ఒకానొక ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక రోజుకి అతి త్వరలో ఇది ఓపెన్ అయిపోతుంది అనేది ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పటి వరకు క్లోజ్ ఉంటుంది అనేది అన్సర్టనిటీ వచ్చేసింది. అన్సర్టనిటీ రావడంతో జనాలందరికీ కూడా ప్రయారిటీస్ మారిపోయింది. అంతకుముందు నేర్చుకోవడాలు అది ఇవి లేదా ఏదైనా చేయడాలు లాంటివి ఒక ప్రయారిటీగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రయారిటీ ఏమైపోయిందంటే కంప్లీట్గా సర్వైవ్ అనే ప్రయారిటీ అయిపోయింది. అంటే ఇక్కడ అవసరమైన వాటికి తప్ప ఏమాత్రం సరదాలకి కానీ, ఏమాత్రం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ఖర్చులకు కానీ ఎవరూ రెడీ అవ్వట్లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మీ యొక్క ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ కానీ, మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ కానీ, నిజంగా వాళ్ళకి అది అత్యవసరాల కేటగిరీలోకి వస్తుందా, అత్యవసరాల కేటగిరీలోకి వస్తుందా, కనీసం అది ఇవాంటి రోజున తిండి పెట్టకపోయినా రేపు తిండి పెట్టే గ్యారంటీ అయిన విషయమేనా. ఇది అయ్యి ఉండటం ఒక ఎత్తు అయితే, అది అయ్యింది అన్న సంగతి అయ్యింది అన్న కరెక్ట్ సార్ సురేష్ గారు, మీరు అన్నది కరెక్టే. 2000 మే తర్వాత నుంచి అయితే చాలా అసలు ఎవరు కనపడలేదు, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క అవసరం అనుకున్న సంగతి ఒకటైతే అవసరమేనా కాదా అన్న సంగతి గమనించగలగడం అనేది రెండేది, రైట్. గమనించగలగడం అనేది రెండు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అంటే ఇది దిస్ ఇస్ కనెక్టెడ్ టు ద 4th టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో. సార్ నా ఇన్కమ్ పెరగాలి. ఇక్కడ మీకు ఒక విషయం గమనించండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7వ తరగతి చదువుతున్న విద్యార్థి, 7వ తరగతి బాగా చదివాడు, పరీక్షలు రాసాడు, పాస్ అయ్యాడు, దాదాపు 70-75% పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. 70-75% పాస్ అయిన తర్వాత ఆ 7th క్లాస్ పిల్లవాడు 8th క్లాస్కి
ఏమవుతాడు ఎలిజిబుల్ అవుతాడు. సెవెంత్ క్లాస్ పాస్ అవ్వడం ద్వారా తను ఎనిమిదో క్లాస్ లో కూర్చోడానికి ఎలిజిబుల్ అవుతాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఏడవ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఏడవ క్లాస్ పాస్ అవడం ద్వారా ఎనిమిదో క్లాస్ లో కూర్చోడానికి అర్హత సంపాదిస్తాడు. కానీ ఎనిమిదో క్లాస్ లో కూర్చున్న దగ్గర నుంచి వాడు చదవటం అనే ప్రక్రియ జీరో నుంచి మొదలవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ఏడవ తరగతిలో 75% మార్కులు వచ్చినాయి కదా అని ఎనిమిదో తరగతిలో ఆ 75% నుంచి చదువుతా అంటే కుదరదు. ఏడవ తరగతి పాస్ అవడం ద్వారా నేను ఎనిమిదో తరగతి అర్హత సంపాదించి అర్హత పొందామంటే తీసుకొచ్చి నేను ఎనిమిదో క్లాస్ లో కూర్చోబెట్టాను. ఎనిమిదో క్లాస్ లో కూర్చోబెట్టగానే మీ ఏడవ తరగతి 75% మార్కులు గాన్ అవి ఎందుకు పనికి నాకు అయిపోయింది. అది ఓన్లీ ఎలిజిబిలిటీ టికెట్ ఎంట్రీ పాస్. సినిమాల్లో కనుక ఎంట్రీ దగ్గర పర్రం టికెట్ చింపగానే ఆ టికెట్ వాల్యూ ఎట్లయితే ఫినిష్ అయిపోయిందో అట్లా ఏడో తరగతి పాస్ అయ్యి ఎనిమిదో తరగతిలో కూర్చోగానే ఏడో తరగతి పాస్ అయిన సంగతి గాన్. అది ఇప్పుడు ఎందుకు మనకి కాదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు జీరో నుంచి చదవడం మొదలు పెట్టాలి. ఎనిమిదో తరగతికి చదవడం మొదలు ఎనిమిదో తరగతి నువ్వు పాస్ అయ్యావంటే అది 9వ తరగతి అర్హత అవుతుంది. అక్కడి నుంచి 8వ తరగతి పనికిరాదు. మళ్ళీ 9వ తరగతిలో జీరో నుంచి మొదలు పెట్టాలి. అంటే ఏ స్థాయికి వెళ్తే ఆ స్థాయికి వెళ్ళడానికి వెనకున్న నాలెడ్జ్ పనికి వచ్చింది. కానీ ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే అక్కడ కూడా మీరు కృషి చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీరు ఎఫర్ట్స్ని శ్రమని ఎఫర్ట్స్ని టైంని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కనుక ఏదైతే నాలెడ్జ్ పొందారో, మీరు కనుక ఏదైతే తెలివితేటలు పొందగలిగారో, మీరు కనుక ఏదైతే స్కిల్ సెట్ పొందగలిగారో, దానితోటి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నారో అంత సంపాదించగలిగారు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు 30,000 సంపాదించండి, 40,000 సంపాదించండి, 50,000 సంపాదించండి, 100,000 సంపాదించండి, 1,000,000 సంపాదించండి, 10 కోట్లు సంపాదించండి, మీరు ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తున్నారో అది ఆల్రెడీ మీరు నిన్న మొన్న నేర్చుకున్న స్కిల్ సెట్ వల్ల, నిన్న మొన్న మీరు పొందినటువంటి నైపుణ్యాల వల్ల, నిన్న మొన్న మీరు పొందినటువంటి నాలెడ్జ్ వల్ల ఇది పొందగలిగారు. దట్స్ ఆల్, ఇక్కడికి అయిపోయింది. అంటే అది మీరు ఎంతసేపు అది మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉంటారో మీరు ఈ లెవెల్లో మాత్రమే ఉండిపోతారు. అలా కాకుండా మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్కి కానీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేటస్కి కానీ మీరు పెరగాలి అంటే ఈ లెవెల్లో కూడా మళ్ళీ కొత్తగా విషయాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం, మనీ, ఎఫర్ట్స్ని మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి, నేను అడిగినట్టు కాదండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మీరు ఎంతమంది, నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కావాల్సిన పెట్టుబడి అనగానే డబ్బు లాస్ట్లో వస్తుంది, ముందు సమయం వస్తుంది, తర్వాత శ్రమ వస్తుంది, ఆ తర్వాత మాత్రమే డబ్బు వస్తుంది. శ్రమ, సమయం, డబ్బు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి అవసరమైనంతగా నేను పెట్టుబడి పెడుతున్నాను అని ధైర్యంగా ఉన్నాను, నేను పెడుతున్నాను అని చెప్పి టైప్ చేయండి సార్. రెడీ కాదండి పెడుతున్న వాళ్ళు, నేను పెడుతున్నాను, నేను ఆల్రెడీ దానికి ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఉన్నవాళ్ళు ఎంతమంది, పెడుతున్నారని నమ్మకం ఉన్నవాళ్ళు ఎంతమంది, అదే మనకి తేడా తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది కానీ ఆ కోరికకి కావాల్సిన పెట్టుబడి పెట్టడానికి కానీ శ్రమ పెట్టడానికి కానీ మనకు సిద్ధంగా లేదు. కోరిక మట్టుకుంటుంది. అంటే చావు అంటే అందరికీ, సారీ, స్వర్గం అంటే అందరికీ ఇష్టమే. చావడానికి ఎవడే సిద్ధంగా లేదు. స్వర్గానికి వెళ్తాడా, వెళ్తా 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 వెళ్తా, మరి చావాలరా, అమ్మో లేదా చావు అనే చావటానికి రెడీగా లేరు కానీ స్వర్గం మట్టుకు కావాలి. సో ఇదే మనిషి యొక్క ఆలోచన విధానంలో ప్రాబ్లం అయ్యే ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ నేను మీకు మోటామోటాగా లెక్క చెప్తాను, మోటామోటాగా లెక్క చెప్తాను చూసుకొని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైతే ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నారో పెన్ పేపర్ పెట్టుకుని రాసుకోండి, క్యాల్కులేషన్ చేసుకోండి, నేను మీకు చెప్తాను. మీరు ఎంతైతే ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నారో, ఇక్కడ మంత్లీ కాదండి, యాన్యువల్లీ లెక్క, యాన్యువల్లీ లెక్క, సంవత్సరానికి మీరు ఎంతైతే ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నారో, ఐ రిపీట్, సంవత్సరానికి మీరు ఎంతైతే ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటున్నారో ఆంకి రాయండి. మీరు సంవత్సరానికి ఇప్పుడున్న ఇన్కమ్, ఇప్పుడున్న ఇన్కమ్ లెవెల్ కాదండి, మీరు ఏదైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంత ఇంత యాడ్ అవ్వాలి. ఇప్పుడు నాకు 4 లక్షలు 5 లక్షలు వస్తుంది, ఇంకో 4 లక్షలు 5 లక్షలు యాడ్ అవ్వాలి, లేదా ఇంకో 10 లక్షలు యాడ్ అవ్వాలి, అది రాయండి. ఇప్పుడు సంపాదిస్తుంది కాదు. మీరు నెక్స్ట్ కావాలనుకుంటున్నా,
సంపాదన ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు సంవత్సరానికి? రాశారా? దానిలో 10% చేయండి, 10% రండి, 10% 10% క్యాలిక్యులేట్ చేయండి. మీరు రాసిన అమౌంట్ లో 10% క్యాలిక్యులేట్ చేయండి. మీరు రాసిన దాంట్లో 10% క్యాలిక్యులేట్ చేయండి. చేశారు కదా, రైట్. ఆ 10% అనే అంకెని ఓ పక్కన పెట్టుకోండి. నాకేం చెప్పక్కర్లేదు, ఓ పక్కన పెట్టుకోండి. 10% నెంబర్ ఓ పక్కన పెట్టుకోండి. నౌ రోజుకి మనం ఎన్ని గంటలు పనిచేయచ్చు? నడసే ఓ 10 గంటలు పనిచేయచ్చు. రోజుకి 10 గంటలు పనిచేయచ్చు అనుకుంటే ఆ 10 గంటల్లో 10% ఎంత అవుతుంది? 1 గంట. 1 గంట. ఆ గంట రోజుకో గంట చొప్పున సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతాయండి? రాయండి అది కూడా. సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతాయి? రోజుకు ఒక గంట చొప్పున సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతాయి? మూడు వందల 365 గంటలు అవుతాయి, రైట్? 365 గంటలు అవుతాయి. శ్రమని కొలవడానికి మన దగ్గర కొలమానం లేదు, కాబట్టి సిన్సియర్గా అంటే ఆ గంటని మీరు అంటే పిల్లల్ని ఈ మధ్య స్కూల్ పిల్లల్ని హోంవర్క్ చేయరా, పుస్తకం తీ, కనీసం గంట అయినా పుస్తకం పట్టుకొని కూర్చో అంటే వాడు పుస్తకం పట్టుకొని కూర్చుంటాడు అనమాట. చాలా చూస్తుంటాడు వాచింగ్ ప్రతి 2 నిమిషాలు ఇక్కడ వాచింగ్ చూస్తుంటాడు. ఆ గంట అయిపోయిన మూసేజ్ వేస్తాడు అనమాట. ఏదైనా గంట సేపు కూర్చోమన్నా గంట సేపు కూర్చున్నా, గంట సేపు కూర్చొని చదవమన్నాం చదువుకున్న దానిలో బుర్రలకి ఇది కాదు, గంట సేపు పుస్తకం పట్టుకున్నావా లేదా? సో అటువంటి బాల్యం చిరిపి ఆలోచనలు ఉన్నవాళ్ళు మీరు కాకుండా ఆ గంటని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు అనే పారామీటర్తో, అంటే గంట సేపుని పూర్తిగా మీరు ఉపయోగిస్తున్నారనే పారామీటర్తో మీరు కనుక సంవత్సరానికి ఈ 365 గంటలు పూర్తి స్థాయిలో వినియోగించడం, 365 గంటలు గడపటం కాదు, 365 గంటలు పెట్టుబడి పెట్టడం, మీరు కనుక 365 గంటలు పెట్టుబడి పెడుతూ దానితో పాటుగా మీరు ఏదైతే 10% ఆ అమౌంట్ పక్కన పెట్టారో, ఆ నంబర్ వేశారో, ఆ నంబర్ని కనుక మీరు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడితే మీరు కోరుకున్న అంకె సంవత్సరంలో మీ సొంతం అవుతుంది. ఐ రిపీట్, ఇందాక ఎవరన్నా ఎవరో రాశారు, నేను ఒకసారి చూస్తాను కానీ ఎవరో ఒక 20 లాక్స్ అని రాశారు, రైట్? 20 లాక్స్ కావాలి సంవత్సరానికి ఇన్కమ్, అని ఇన్కమ్ 20 లాక్స్ రావాలన్నారు. 20 లాక్స్ ఇన్కమ్ కావాలంటే నువ్వు ఈ సంవత్సరం మొత్తం మీద నీ మీద నువ్వు సారీ వ్యాపారంలో పెట్టుబడి పెడతాను, ఇంకో చోట పెట్టుబడి పెడతాను, ఇంకో చోట పెట్టు, ఇవన్నీ కాదండి. నీ మీద మాత్రమే నువ్వు పెట్టుబడి పెట్టుకోవాల్సినది. నీ మీద మాత్రమే నువ్వు 2 లక్షలు పెట్టుబడి పెట్టుకుని 365 గంటలు నీ మీద మాత్రమే నువ్వు కృషి చేయాల్సి ఉంటుంది. నీ మీద మాత్రమే నువ్వు అంటే నీ నైపుణ్యాలు పెంచుకోవడం మీద, నీ స్కిల్స్ పెంచుకోవడం మీద, నీ కమ్యూనికేషన్ పెంచుకోవడం మీద, నీ కాంటాక్ట్స్ పెంచుకోవడం మీద, నీ సర్కిల్ పెంచుకోవడం మీద కృషి చేయాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయలు దగ్గర దగ్గర మీరు ఖర్చు అంటే ఒకేసారి కాదు, అవసరమైనప్పుడు అలా డంపింగ్ చేసుకుంటూ పంపింగ్ చేసుకుంటూ 2 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 10% కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 20 లాక్స్ కావాలని మీరు కోరుకుంటే డబ్బు ప్రపంచంలో మీరు చేస్తున్న అతిపెద్ద మూర్ఖపు పని అవుతుంది. అది విత్తనం నాటకుండా కాయలు కావాలని కోరుకోవడం లాంటిదే. సార్ ఇప్పుడు మా దగ్గర 2 లక్షల పెట్టుబడికి ఎక్కడ ఉంది సార్ కదా? మీ దగ్గర 2 లక్షలు పెట్టుబడి లేనప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉందో ముందంత పెట్టుబడిని పెడుతూ మొదలు పెట్టాలి. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు వేసి, 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు వేసి, 1000 రూపాయలు పెట్టి 10,000 వస్తాయి, ఆ 10,000 పెట్టి 100,000 రూపాయలు వస్తాయి. అలా మీరు మల్టిప్లై చేసుకుంటూ నేర్చుకుంటూ కంటిన్యూటీ అనే దాన్ని, ఆ లెర్నింగ్ ప్రాసెస్ని, ఆ స్కిల్ సెట్ డెవలప్మెంట్ని కంటిన్యూటీగా పెట్టుకోవాలి. లెర్నింగ్ ఇస్ ఏ కంటిన్యూ, అలా చేస్తారు కాబట్టి మీకు రిచ్ అండ్ సూపర్ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. మీరు అసలు ఊహ, మనకి చాలా మంది ఊహకు కూడా అందని విషయం ఏంటంటే వారం రోజుల కార్యక్రమం, ఎస్ ఓన్లీ 1 వీక్ ప్రోగ్రామ్, మండే టు సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ 1 వీక్ ప్రోగ్రామ్. ఈ 1 వీక్ ప్రోగ్రామ్కి డూ యూ నో దెర్ ఈజ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ చార్జెస్ 60 లాక్స్, 60 లక్షలు
ఆరు రోజులు వాడు నేర్చుకోవడానికి 60 లక్షలు ఖర్చు పెట్టాడంటే 60 లక్షలు ఖర్చు పెట్టగలిగినవాడు ఏ స్టేజ్ లో ఉంటాడండి? 60 లక్షలు ఖర్చు పెట్టగలిగినవాడు ఏ స్టేజ్ లో ఉంటాడు? కమ్మచ్చకం ఏది లేదా కానీ 100 కోట్లలో ఉంటాడు. అంటే ఆ 100 కోట్ల కనీసం 100 కోట్లకి దగ్గర దగ్గర లేదా 60, 70, 80 కోట్లకి దగ్గర దగ్గర ఉండుంటాడు. అంటే అన్ని కోట్లు ఉన్నవాడు కూడా 60 లక్షలు ఖర్చు పెట్టి కొత్త విషయం నేర్చుకుంటున్నా అంటే వాడు ఏం కొత్తగా నేర్చుకుందామని ఏం పొడి చేద్దామని కాదు. అక్కడ కూడా వాళ్ళు నేర్చుకుంటుంటారు కాబట్టి అది అక్కడి నుంచి మీరు మల్టిప్లై కాగలుగుతారు. నేను ఎక్కడ అమెరికాలో సంగతి చెప్పాను, ఈవెన్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 3 రోజులకి 4.5 లక్షలు, 3 డేస్ ప్రోగ్రామ్ 4.5 లాక్స్ సీట్లు దొరకవు. సంవత్సరం ముందు ఐ టెల్ యూ, అక్టోబర్ 2021లో సీట్లు అయిపోయినాయి 100% అడ్వాన్స్ పేమెంట్ తోటి. దొరకట్లేదు సీట్ అయిపోయింది, వాడు అక్కడ తీసుకెళ్ళబో. దట్ ఈజ్ అంటే ఎంత కాస్ట్లీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అంత తొందరగా మనకు ఫిలప్ అయిపోతుంది. ఈ 100, 200, 500 వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు లాస్ట్ మూడు దాకా కూడా వస్తూనే ఉంటారు. వచ్చి తర్వాత నాకు నచ్చలేదు సార్ నేను రాను సార్ వెళ్ళిపోతాను. దిస్ ఈస్ ద డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనకు కావాలి అని కోరిక ఉన్నప్పుడు దానికి కావాల్సిన పెట్టుబడి పెట్టగలిగే, సారీ టు యూజ్ దిస్ వర్డ్ అంటే ఇంతకంటే మంచి వర్డ్ నా దగ్గర ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ నేను వాడలేదు, గుర్తుకొచ్చిన పదాన్ని వాడుతున్నాను. 20 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి, 10 కోట్లు కావాలని కోరిక ఉండటం కాదు, దానికి తగ్గ పెట్టుబడి శ్రమ రూపంలోనూ డబ్బు రూపంలోనూ మీ యొక్క సమయం రూపంలోనూ పెట్టగలిగే దమ్ము మనలో ఉండాలి. ఆ దమ్ము లేకపోతే ఎంత దమ్ము ఉందో అంతవరకే కోరిక ఉండాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. మా మోటివేషన్ ట్రైనర్ స్పీకర్స్ అందరూ చెప్తున్నారు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు ఎంతైనా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, సాధించడానికి కావాల్సిన పెట్టుబడి, సాధించడానికి కావాల్సిన పెట్టుబడి. మీలో ఎంతమంది ఈ గత సంవత్సరం జూలై 2019 నుంచి ఈ జూన్ 2020కి వచ్చే టైంకి ఈ సంవత్సర కాలంలో కనీసం మీకోసం మీరు అంటే మీ మీద మీరు ఒక 50,000 ఖర్చు పెట్టుంటారు, ఒక 20,000 ఖర్చు పెట్టుంటారు, కొన్ని ఎంత ఖర్చు పెట్టారు ఒక నెంబర్ రాయండి సార్. గత సంవత్సర కాలంలో మీ మీద మీరు అంటే మీ యొక్క స్కిల్ సెట్ మీరు డెవలప్ చేసుకోవడానికి, మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం పెట్టుబడి దీంట్లో కౌంట్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, బిజినెస్ డెవలప్మెంట్ కోసం పెట్టుకునే పెట్టుబడి దీని మీద కౌంట్ కాదు. మీ సెల్ఫ్ అంటే మీ యొక్క క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెట్టుకునే పెట్టుబడి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్నప్పుడు మీరు గత సంవత్సర కాలంలో మీ మీద మీ డెవలప్మెంట్ కోసం, మీ స్కిల్ సెట్ డెవలప్ అవ్వడం కోసం, మీ కాంట్రాక్ట్ డెవలప్ అంటే మీ యొక్క రిసోర్సెస్, మీ ఇండివిజువల్ రిసోర్స్ డెవలప్ అవ్వడం కోసం ఎంత ఖర్చు పెట్టారు? గుడ్. ఎవరైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన వాళ్ళు ఆర్ఓఐ రాయండి. ఆర్ఓఐ అది ఖర్చు పెట్టి మీరు సంపాదించింది ఎంత? మీరు పెట్టిన ఖర్చు మీకు తెలుసు, ఆ పెట్టిన ఖర్చుకి మీకు రిటర్న్ ఎంత వచ్చింది? రెండు నెంబర్స్ రాయాలి సార్, మీ నెంబర్స్ రెండు విడివిడిగా రాయాలి, ఒకే దాంట్లో విడివిడిగా రాయాలి. ఇంత ఖర్చు పెట్టాను, ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఖర్చు పెట్టాను నాకు ఇంత ఇన్కమ్ ఇన్కమ్ వచ్చింది నాకు లెక్క కాదండి, ఇంత ఇన్కమ్ పెరిగింది, ఇంత ఇన్కమ్ పెరిగింది, పెరిగిన ఇన్కమ్ రాయాలి. అది నెలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు. ఈ సంవత్సరంలో నేను ఇదిగో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను నా మీద, నేను దానికి 1 లక్ష సంపాదించాను లేదా 2 లక్షలు సంపాదించాను. దట్ ఈస్ ది సాడ్ పార్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టారంటే డబ్బులు ఖర్చు పెట్టారే కానీ సమయాన్ని ఖర్చు పెట్టారు. ఇక్కడ తేడా మీరు గమనించాల్సింది అది, నేను అందుకే చెప్పాను.
10% of your expected revenue plus 365 hours of full fledged, full focused efforts. అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ బుక్స్ చదవడమో వీడియోస్ చదవడమో ఏదో చేశారు, మీరు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారే కానీ దాని మీద ఆ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడ మనం టైం స్పెండ్ చేయండి, అట్లాంటప్పుడు మీరు పెట్టిన డబ్బు వేస్ట్ అవుతుంది. రెండింటికి మీరు సిద్ధపడితేనే మీ యొక్క ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నౌ ఐ యామ్ అలైన్ ఎవ్రీబడి టు అన్మ్యూట్, ఎవరైనా సరే అన్మ్యూట్ చేయొచ్చు. ఇద్దరు ముగ్గురు మాట్లాడే కంటే ముందు ఈ గంట సేపట్లో మీకు వాల్యూ అనేది వచ్చింది అన్నట్టుగా అనిపిస్తే టైప్ అవుట్ ఐ గాట్ వాల్యూ. మీకు ఈ గంట సేపట్లో వాల్యూ వచ్చినట్టుగా అనిపిస్తే ఐ గాట్ వాల్యూ అని టైప్ చేయండి. ఎందుకని అడుగుతున్నానంటే మిత్రులారా, ఇక్కడ మీరు ఒక దాదాపు గంట సేపు శ్రమ పెట్టారు, గంట సేపు శ్రమని సమయాన్ని ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ఖర్చు నెట్ ఖర్చులు మీరు పెట్టుంటారు, కానీ శ్రమని సమయాన్ని కూడా ఖర్చు పెట్టారు. శ్రమని సమయాన్ని ఖర్చు పెట్టిన తర్వాత ఈ గంట సేపటి కూడా మీకు వాల్యూ వచ్చిందా లేదా, అంటే మనం పెట్టే ప్రతి శ్రమకి వాల్యూ వస్తుందా లేదా అని మీరు చూడగలగడం అనేది మీకు అలవాటు అవ్వాలి. ఆ వాల్యూ వస్తుందా లేదా అని మనం చూడగలగడం అనేది మీకు అలవాటు అవ్వాలి. ఇక్కడే కాదు, రేపొద్దున మీరు ఎక్కడైనా చూడవచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ జూమ్ మీటింగ్ అయినా, ఏ లెక్చర్ అయినా, ఏ వీడియో అయినా, ఏ పుస్తకం అయినా, ఏదైనా సరే మీరు చేయండి, దాని తక్క వాల్యూ మీకు వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంతసేపు టైం పెట్టాం, మనకు కావాల్సిన కనీసం ఈ గంట సేపట్లో మీకు ఒక కొత్త ఆలోచన కానీ, అంటే మీరు చేసిన ఒక పొరపాటు కానీ, లేకపోతే చేయాల్సిన ఒక కొత్త పని కానీ, మీరు చేసిన ఒక పొరపాటు కానీ మీరు చేయాల్సిన ఒక కొత్త పని కానీ కనీసం మీకు తెలిసినాయి అంటే యూ గాట్ వాల్యూ. దట్ ఇండికేట్స్ యూ గాట్ వాల్యూ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే ఒకరు ముగ్గురు నలుగురు దయచేసి ఐ హ్యాడ్ క్లిక్ చేశాను నేను, ఇప్పుడు ఎవరైనా సరే అన్మ్యూట్ చేయొచ్చు. అన్మ్యూట్ చేసి టేక్ హోమ్ చెప్పండి. టేక్ హోమ్ అంటే ఇప్పుడు ఈ గంట సేపట్లో మీరు ఏం నేర్చుకున్నారు, కనీసం ఒక పాయింట్ మీరు నేర్చుకున్న కనీసం ఒక పాయింట్ చెప్పి మీరు మ్యూట్ చేసేయండి. ఎందుకంటే అందరికి కొంచెం ఛాన్స్ ఇద్దాం, ఎవరెవరు వస్తారో. సో మీరు ఒక పాయింట్ చెప్పండి, ఆ పాయింట్ కాకుండా వేరే పాయింట్ ఇంకోటి చెప్పండి. అన్మ్యూట్ చేయండి, మీరు ఈ గంట సేపట్లో ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఏ పాయింట్ మీకు బాగా కనెక్ట్ అయింది, సరే రియలీ ఐ గాట్ ఇట్ అనేది. చక్రధర్ గారు మీ క్వశ్చన్ అది లాస్ట్ మూమెంట్లో అడిగారు, ఓకే, టైమ్ ఈస్ నాట్ పర్మిటింగ్, విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. అది చాలా డీటెయిల్గా వెళ్ళాల్సిన క్వశ్చన్ అది మీకు చెప్పింది. చెప్పండి. నోబడీ ఇస్ రెడీ ట్రా సార్. నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు రోజు గంట చొప్పున కష్టపడాలి, మళ్ళీ 10% ఇన్కమ్ దాని మీద స్పెండ్ చేయాలనేది మాత్రం నాకు బాగా నచ్చింది సార్. అసలు ఖర్చు తెలుసుకున్నాను సార్. ఏమండి ఐ ఓపెనర్ అంటారు సార్, మైండ్ ఓపెన్ అవుతున్నట్టు సార్, కళ్ళు కూడా కాదు కానీ మైండ్ లో ఓపెన్ అయింది సార్. ఈ విధంగా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇట్లా విత్తనాలు నాటకుండా కాయలు కావాలని ఆశపడతాం. అది ఆశ ఇప్పటికీ అడియాసలయ్యే ఉంటుంది. అలా మనం నోరు తెచ్చుకునే ఉంటూ యాక్షన్లోకి వెళ్ళిపోయాడు, యాక్షన్లోకి వెళ్ళి రిజల్ట్ కూడా తీసుకుంటాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఎవరండి సార్? క్రైసిస్ లో ఇన్వెస్ట్ చేయాలి, మంచిగా ఉన్నప్పుడు సేవ్ చేసుకోవాలి అనేది మెసేజ్ నాకు అర్థమైంది సార్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. చెప్పండి. మీ దగ్గర నేర్చుకున్న విజ్ఞానం ఈ సమయం గడపడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. ఒక్క నిమిషం సార్. ఏంటంటే ఇక్కడ వీళ్ళకి అన్మ్యూట్ చేయడానికి అవకాశం ఇస్తే అన్మ్యూట్ చేస్తారు, కానీ ఆ పక్క నుంచి వచ్చే డిస్టర్బెన్స్ ని వీళ్ళు గమనించే స్థితిలో ఉండరు, గమనించరు.
ఎవరండి? అన్మ్యూట్ చేశారు కానీ. సార్ ఎక్కడ మీరు? సురేష్ గారు ఒక్క నిమిషం ఉన్నారు లైన్ లో. సార్ ఉన్నాను సార్. చెప్పండి సార్, మీ దగ్గర నేర్చుకున్న ఇంతకుముందు చేసిన ట్రైనింగ్స్ మూలంగా లాక్డౌన్ స్టార్ట్ కావడంతో ఆన్లైన్ టీచింగ్ సంబంధించిన స్కిల్స్ కోర్స్ జాయిన్ అయ్యాను. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, అంటే ఒక్కసారిగా షాక్ కు గురి కాకుండా ఉండడానికి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అదే నేను మిమ్మల్ని చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పినటువంటి, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఇదే టైం టు ఇన్వెస్ట్ అన్నారు చూసారా, అదే టైం టు ఇన్వెస్ట్ అన్న దగ్గర దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. అంటే ఇక్కడ మనకి ఈ గ్రూప్ లోనే నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు మనం చెప్పిన నేను ఇందాక చెప్పినటువంటి, ఎప్పుడైతే సిచ్యువేషన్ మారుతుందో వెంటనే ఇన్వెస్ట్ చేసి షిఫ్ట్ అయిపోయారన్న అని కొంతమంది అయ్యారన్న దాంట్లో మా సురేష్ గారు కూడా అందులో ఒక మెంబర్. సురేష్ గారు మీరు ఇంకొంచెం డీటెయిల్ గా దాని అంటే బ్రీఫ్ గా డీటెయిల్ చెప్పండి. అంటే లాక్డౌన్ స్టార్ట్ కావడంతో చాలా మంది రిలాక్స్ అయిపోయారు. కానీ అంతకుముందు రాజశేఖర్ సార్ యొక్క క్లాసెస్ వింటాను కాబట్టి రామానుజన్ కాలేజీ వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక ఆన్లైన్ టీచింగ్లకు సంబంధించినటువంటి ఒక కోర్సు 1 మంత్ది ఇవాళ స్టార్ట్ చేశారు. నేను వెంటనే ఫీజు పే చేసి అందులో జాయిన్ అయ్యాను. జూన్ మొత్తాన్ని దాని మీద కేటాయించడం మూలన మా నాతో చేసే వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు అవి నేర్చుకుంటూ ఎట్లా ఎట్లా అని ఇబ్బంది పడుతుంటే నేను ఇంకో నలుగురికి చెప్పేలాగా రెడీ అయ్యాను. సో జూన్ మొత్తం దాని మీద కేటాయించడం మూలన నేను ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఇయర్ అంతా కూడా ఆన్లైన్ మీద నడిచినా నాకు నో ప్రాబ్లం. అదొకటి. ఈ రోజటి సెషన్ లో నచ్చింది, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం అనేది కొత్త అంశం, బాగా నచ్చింది సార్. అది కొత్త అంశం అనేకంటే కూడా సురేష్ గారు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అంటే ఎవరైతే సక్సెస్ ఓరియంటెడ్ గానో లేదా ఎవరైతే ఆ ప్రాసెస్ ఓరియంటెడ్ గా అర్థమైన వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని చెప్పిన 365 గంటలు 10% ఆఫ్ ది ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో చూసారా, అది నేను కూడా ఈ రోజుకి కూడా చేస్తుంటాను. ఈవెందో నన్ను ఉభయ తెలుగు రాష్ట్రాల మనీ గురు అని పిలిచినప్పటికీ నేను కూడా ఈ సంవత్సరం నేను చేయాల్సినంత ఇన్వెస్ట్మెంట్, నేను చేయాల్సినంత పెట్టుబడి పెట్టి నేను అప్గ్రేడ్ అవుతున్నాను. ఎందుకంటే అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వకపోతే వాటి రోజులు మీరు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతారు. అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ అయిపోతారు అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు మన స్కిల్స్ ని. ఎప్పటికప్పుడు జీరో అంతా అయిపోయింది, ఈ లెవెల్కి అయిపోయింది, ఓకే 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా అని ఇప్పుడున్న స్కిల్ సెట్కి నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా. ఇంతకంటే ఎక్కువ సంపాదించాలంటే స్కిల్ సెట్ పెంచాలి, నా మీద నేను పెట్టుబడి పెట్టుకోవాలి. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ నిరంతర ప్రాసెస్. రోజు పొద్దున్నే ఏదైతే పొద్దున్న మనం బ్రష్ చేసి ఫోన్ చేసి మనం ఏదైతే విధంగా అయితే స్నానగీనం చేసి మనకు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి, అట్లా ఈ డెవలప్మెంట్ అనేది కూడా మనకు రెగ్యులర్గా రోజువారీ కార్యక్రమాల పాటుగా అయ్యి తీరాలి. అలా అయినప్పుడే మనం దాన్ని సక్సెస్ అయ్యగలుగుతాం, మన లైఫ్లో మనం కోరుకున్న స్థానానికి చేరగలుగుతాం. రైట్ సార్, నెక్స్ట్ ఎవరు అండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. సార్, మా అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇంతకు ముందు నేను అమౌంట్ అంటే ఏదైనా బిజినెస్ మీద లేదంటే మనకి ఇన్కమ్ వచ్చే దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, కానీ అంటే మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మళ్ళీ దాని నుంచి కూడా సంపాదించడం స్టార్ట్ చేయాలనేది అంటే. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, మీ పేరేంటో? మీ పేరు నాకు తెలియదు. ఈరోజు కొత్త పాయింట్ నేర్చుకున్నాను సార్. మీ పేరేంటమ్మా? సార్ అదే సార్, మన మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. వనిత సార్, నా పేరు వనిత సార్, మీ ఆనందపూర్. అదే ఇక్కడ ఇందాక మన సురేష్ గారు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైతే తన మీద తన అంటే మన మీద మనం పెట్టుబడి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము మన కెపాసిటీ పెరుగుతుంది. మనీ అనేది, మనీ ఎర్నింగ్ అనేది ఏం లేదండి. మనీ ఎర్నింగ్ అనేది మన మైండ్ కెపాసిటీని బట్టే సంపాదన ఉంటుంది. మన మైండ్ కెపాసిటీ ఎంత పెరుగుతుందో మన సంపాదన అంత పెరుగుతుంది. మన మైండ్ కెపాసిటీ పెరగాలి అంటే మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఓకే సార్, ఈ రోజు నేను పాయింట్ నేర్చుకున్నాను సార్. థాంక్యూ. రైట్ సార్, కృష్ణమోహన్ గారు మీరు ఇందాక నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ వాయిస్ రావట్లేదండి కృష్ణమోహన్ గారు, మీ వాయిస్ రావట్లేదు. మీరు హలో అనండి సార్. రావట్లేదండి వాయిస్ రావట్లేదండి. రైట్, ఎనీవన్ ఎల్స్? హలో సార్, చెప్పమ్మా. చూసిన దగ్గరే మనం మనీ మన పైన మనం పెట్టుబడి పెట్టి
మన లైఫ్ లో ముందుకెళ్ళాలన్నదే ఒక అదైతే నాకు అర్థమైంది సార్ ఈరోజు. మన స్కిల్స్ ని పెంచుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిందని కాకుండా మనం కూర్చున్న దగ్గరనే మనం మన స్కిల్స్ ని పెంచుకొని మన లైఫ్ ని సెట్ చేసుకోవాలనే విషయం నాకు అర్థమైంది సార్. డెఫినెట్ గా ఇక్కడ ఒక ఇంకొక విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇవాళ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మనకి మనకి ఎప్పుడైతే మన స్కిల్ సెట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి రకరకాల నైపుణ్యాలు మన చేతికి వస్తాయి. రకరకాల నైపుణ్యం ఎంత నైపుణ్యాలు మన చేతిలో ఉంటే మన కాన్ఫిడెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు మా సురేష్ గారు ఇన్వెస్ట్ చేసి అది ఆయన్ని ఆన్లైన్ టీచింగ్కి ఆయన వెళ్ళిపోయి ఈ సంవత్సరం మొత్తం ఆన్లైన్లో చేయాల్సి వచ్చినా కానీ నేను చేయగలుగుతాను అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన మీద ఆయన ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల వచ్చింది. కొత్త విషయం సార్ రైట్. అదే ఇప్పుడు ఇప్పుడు మా సురేష్ గారికి ఇప్పుడు మా సురేష్ గారు తెలుగు స్టేట్ లో చెప్తున్నారు ఆయన, ఆయనకి ఇప్పుడు బై ఛాన్స్ ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో ఓ స్టూడెంట్ ఉన్నాడంటే ఆయన ఆయన ఊరి నుంచి కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు అర్జెంట్ పెరిగిపోయింది ఆయన రేపు పొద్దున ఆయన ఈ టాపిక్ ఆయన చెప్పాల్సిన టాపిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఆయన లెక్చరర్ ఆయన ఆయన చెప్పే టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఒక కోర్సు డిజైన్ చేసి ఆ కోర్సును ప్రపంచవ్యాప్తంగా అందించగలుగుతాడు. అంటే మల్టిప్లై మనీని మల్టిప్లై చేయగలుగుతాడు, సంపాదన మల్టిప్లై చేయగలుగుతాడు. ఎప్పుడు చేయగలిగాడంటే తన మీద తను ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు స్కిల్ సెట్ నేర్చుకున్నప్పుడు చేయగలిగాడు. దట్ ఈస్ వాట్ ఐ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. yes sir చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. నాకు ఇప్పుడు అర్థమైంది ఏమంటే ఈ క్లాస్ నుంచి ఆలోచన విధానము ఇప్పుడు మీరు ఎంటీ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ పెట్టినట్లా మీరు చెప్పేదంతా ఒక విధంగా ఒక ఆలోచన చేసే విధానంగా స్టార్ట్ అవుతున్నారు సార్. నాకు ఇన్ని రోజులు ఇలాంటి గైడ్ చేసే వాళ్ళు ఉండలేకపోయారు, ఇప్పుడు దొరికారనే హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మనీ మేకింగ్ ఈజ్ ఏ స్కిల్. సైకిల్ తొక్కడం లాగా ఈత కొట్టడం లాగా డబ్బు సంపాదించడం కూడా ఒక నైపుణ్యము. ఆ నైపుణ్యాన్ని మనము సైకిల్ తొక్కడం సొంతంగా సైకిల్ తొక్కడమో లేదా పుస్తకాలు చూసి సైకిల్ తొక్కడమో టీవీలో వీడియోస్ చూసి సైకిల్ తొక్కడమో ఈత కొట్టడమో నేర్చుకోవడం ఎంత డేంజరో డబ్బు విషయంలో అలా కొత్త కొత్త ప్రయోగాలు ఏ గైడెన్స్ లేకుండా చేయడం కూడా అంతే డేంజర్ రైట్. సో ట్రై టు హ్యావ్ ఎ మనీ మెంటర్ అంటే మనీకి ఒక మెంటర్ని పెట్టుకోండి. అంటే మీరు మిమ్మల్ని నేను ఏదైతే పెట్టుబడి పెట్టుకోమన్నా నా పెట్టుబడి పెట్టుకోవడానికి సరైన చోట పెట్టుబడి పెట్టుకోండి, సరైన మెంటర్ దగ్గర పెట్టుబడి పెట్టండి, మీ స్కిల్ సెట్ మీరు డెవలప్ చేసుకోండి, మీ ఇన్కమ్ని ఆదాయాన్ని ఆర్థిక ఆదాయాన్ని పెంచుకోండి, మీ ఫ్యామిలీ భార్య పిల్లలతో హ్యాపీగా సుఖంగా జీవించండి. సర్వే జన సుఖిరో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మనందరం ఫిక్స్ చేసుకోవడం ఎల్లుండి కాకుండా నెక్స్ట్ వీక్ ఫ్రైడే 7:30 రెగ్యులర్ గా మనం విల్ బి హ్యావింగ్ ఎ లైవ్ షో ఎవ్రీ వీక్ ఫ్రైడే 7:30. ప్లీజ్ రిమెంబర్. అలాగే మీ మిత్రులందరూ కూడా దాన్ని అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.